అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు కోడి గ్రద్ద. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక కోడి, ఒక గ్రద్ద చాలా స్నేహంగా ఉండేవి. అయితే అవి రెండూ కూడా ఒకదాన్ని విడిచి ఒకటి ఉండేవి కాదు. ఒకరోజు గ్రద్ద వాళ్ళ అవ్వగారి ఊరికి వెళ్ళాల్సినటువంటి పనిపడింది. అలా గ్రద్ద ఊరికి ప్రయాణం అయ్యి తన ఇంట్లో ఉన్నటువంటి ఒక సూదిని తీసుకొచ్చి కోడికిచ్చి, ఈ సూదిని జాగ్రత్తగా కాపాడు, నేను మా అవ్వగారి ఊరికి వెళ్ళి మళ్ళీ తొందరలోనే వచ్చేస్తాను అని సూదిని కోడికి అప్పగించింది గ్రద్ద. కోడి సూదిని తన రెక్కల్లో భద్రంగా దాచుకుంది. కానీ అది అటు ఇటు గెంతేటప్పుడు అది కాస్త ఎక్కడో పడిపోయింది. గ్రద్ద కొన్ని రోజుల తర్వాత ఊరు నుంచి తిరిగి వచ్చింది. కోడి దగ్గరికి వచ్చి, నా సూది ఏది, నాకు ఇవ్వవా అని అడిగింది. కోడి, అయ్యో అది ఎక్కడో పడిపోయింది అని ఎంత చెప్పినా కానీ గ్రద్ద పట్టించుకోలేదు. గ్రద్దకి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి కోడితో, నీ ఇష్టం, నువ్వు నా సూదిని ఎలా తీసుకొచ్చి ఇస్తావో నాకు తెలీదు, నువ్వు వెతికి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే, ఆ సూదిని తెచ్చేదాకా నీ పిల్లల్ని నేను తినేస్తాను అని పంతం పట్టింది గ్రద్ద. అప్పటి నుండి గ్రద్దకు కోడికి వైరం మొదలైంది. గ్రద్ద కోడి పిల్లల్ని తన్నుకెళ్ళడం, కోడి ఎదిరించడం ఆ రోజు నుంచి ఆనవాయితీగా మారిపోయింది. కోడి తన చుట్టాలందరినీ పిలిచి సూదిని వెతకమని చెప్పింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కోళ్ళు సూదిని వెతుకుతూనే ఉన్నాయి. సూదేమో దొరకడం లేదు. కోళ్ళు మట్టిని నోటితో కాళ్ళతో గెలకడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే ఇప్పటికీ ఆ కోడి సూదిని వెతుకుతూనే ఉంది. ఆ సూది దొరకకపోవడం వల్ల గ్రద్ద కోడి పిల్లల్ని తీసుకెళ్ళడం, తినేయడం జరుగుతుందన్నమాట. ఇది మన పెద్దవాళ్ళు సరదాగా చెప్పినటువంటి కథ అండి. మరి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.